हेलो फ్రెండ్స్, ఈ రోజు మనం సింపుల్ గా లంచ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా త్వరగా అయిపోయేటట్లుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం రైస్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ పోసుకోవాలి. రైస్ ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని రైస్ కుక్కర్ లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ రైస్ ఉడికే లోపు కుక్కర్ తీసుకొని కందిపప్పు పోసుకొని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ కందిపప్పుని మనం ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం. పప్పు ఉడికే లోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండు గుజ్జు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చింతపండు నేను ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టాను. ఈ విధంగా చేత్తో బాగా మెత్తగా చేసుకొని ఈ గుజ్జంతా ఈ విధంగా మనం వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెజిటేబుల్స్ మీకు ఏవి కావాలో అవి వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పు, అలాగే టేస్ట్కు తగినట్లుగా కారం వేసుకోవాలి. ఇందులో మీరు ఇంకా కావాలంటే క్యారెట్, వంకాయ ఇలాంటి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పులుపుకు తగినట్లుగా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ముక్కల్ని ఉడికించుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఈ పులుసు అంతా మనకు కొంచెం దగ్గరగా వచ్చింది కదా, ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పుని కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే మనకి చాలా మెత్తగా వస్తుంది, లేకపోతే పలుకు పలుకుగా ఉంటుంది. సాంబార్ చేసుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా ఉంటేనే మనకి సాంబార్ చాలా టేస్టీగా ఉంటాయి. బాగా మెత్తగా ఉడికించిన పప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. తీపిగా ఉండటం ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోండి, లేదంటే బెల్లం అవసరం లేదు. బెల్లం వేసుకొని కలుపుకొని 1 10 నిమిషాలు మనం బాయిల్ చేసుకుందాం. చూడండి, సాంబార్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకొని, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపుని మనం సాంబార్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు మనం ఒక ఫ్రై రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకొని, ఈ తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఈ 1 2 నిమిషాలు వేయించుకొని అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయలను శుభ్రం చేసుకొని పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి 2 అరటికాయలు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. అరటికాయలు మనకి బాండీకి అంటుకుంటే అలాగే. చూడండి, ఈ అరటికాయ అనేది మనకి చాలా త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, 1 3 స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నింటినీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి. మనకు కూరగాయలు అన్నింటిలోకి చాలా త్వరగా ఉడికేది అరటికాయే కదా. చూడండి, బాగా సాఫ్ట్గా అయిని. ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ. అలాగే సాంబార్లోకి
అప్పడాలు వేయించుకుందాం. చూడండి, ఇవి అప్పడాలు పూరీల్లాగా పొంగుతున్నాయి. చూడండి, చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే లంచ్ రెసిపీస్ రెడీ. రైస్ అలాగే అరటికాయ వేపుడు, సాంబార్. ఈ సాంబార్ చేసేటప్పుడు మీరు మళ్ళీ ఒకసారి, నేను ఫస్ట్లోనే వేశాను ఉప్పు, మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అప్పడాలు కూడా రెడీ. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే లంచ్ రెసిపీస్ రెడీ. చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.